మంచి రోజు మంచి సమయం విశాఖమే చాలా గొప్పది అందరూ ఈరోజు శంకర భగవత్పాదుల యొక్క జయంతి సదాశివ సమారంభాము శంకరాచార్య మధ్యమాము అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం భగవత్పాదులు అవతరించినటువంటి పవిత్రమైన సమయం ఈరోజు ఈ దేశంలో జగత్తులో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सुजाम्यहम् अन्नारु परमात्मा धर्मानिकि ग्लानि एप्पुडु कलुगुतुंदो अधर्मं अभ्युत्थानम् अवुतुंदो अप्पुडु धर्म संस्थापन कोसम परमात्मा अवतरिस्तारु ఎప్పుడైనా అంతే అది సాధారణంగా ఎలా కనబడుతుంది ఆధారాధేయ భావంగా ధర్మం ఎవరి దగ్గర ఉన్నదో వారిని రక్షిస్తే ధర్మం రక్షించబడుతుంది అధర్మ ప్రవృత్తి ఎవరు ఉన్నారో వాళ్ళని శిక్షిస్తే అధర్మాన్ని శిక్షించారు అందుకని రామకృష్ణ దేవతారాలన్నీ దుష్ట శిక్షణ దుష్ట రక్షణ పరత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్టుదాం దుష్ట రక్షణ దుష్ట శిక్షణ కానీ అసలు ప్రధాన ప్రమేయం ఏమిటి ధర్మ సంస్థాపనార్థాయ ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎందుకయ్యా అంటే ధర్మ స్థాపన కోసం ధర్మ సంస్థాపన అన్నారు అక్కడే అందం ధర్మం స్థాపించడం అంటే స్వామివారు ఇప్పుడు అవతారాల్లో వచ్చి ధర్మాన్ని కొత్తగా స్థాపించారు సంస్థాపన ఇదివరకే ఉన్న ధర్మాన్ని కొంచెం రిపేరింగ్ అవసరమైతే అటు ఇటు గొండె కదులుతుందనుకోండి కొంచెం కాంక్రీట్ సిమెంట్ వేసి ఆ స్తంభాన్ని బాగా బాగా నిలవబెట్టారు సమ్యక్ స్థాపనం సంస్థాపనం అని దాన్ని వివరించారు ఇది స్వామి యొక్క అవతారం యొక్క లక్షణం ఎప్పుడు అవతారమైనా అంతే అయితే అదే భాగవతంలో 21 అవతారాలు ఉన్నాయి 21 అవతారాల్లో దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసినవి కొన్ని అవతారాలే వామన పరశురామ రామ కృష్ణ నరసింహ వరాహ ఇట్లాంటి అవతారాలు మరి ఇతర అవతారాలు చాలా ఉన్నాయి కపిలుడు నారదుల వారు అసలువారు దత్తాత్రేయుల వారు ఇదంతా అవతారాలే మరి ఇదేమిటి అవతారం ఆ అవతారం ఏమిటి అవతరణం అవతరణం అంటే ఏమిటి అసలు అప్రాకృత నిరవయవ నిర్విశేష కేవల ప్రత్యగభిన్న బుద్ధ బుద్ధ ముక్త
బ్రహ్మ చైతన్యం మనకి ఎలా అందుబాటులో ఉంటుంది ఆరాధించడానికి భావించడానికి కీర్తించడానికి ధ్యానించడానికి అర్చించడానికి మనకి అందుబాటులో ఉండటం కోసం సగుణ సాకార కల్పన నిర్విశేషం పరం బ్రహ్మ ఏ దంతు అనధీశ్వరా ఏ మందా స్వరూపం కంటే సవిశేష నిరూపణై అన్నారు పెద్ద ఇక్కడ నిర్గుణ నిర్విశేష కేవల పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవరైతే గుర్తించలేరో అభ్యాసే ప్యసబద్ధోసి మత్కర్మ పరమో భవ గీతలో అదే చెప్పారు అప్పుడేం చెయ్యాలి మత్కర్మ పరమో భవ పరమాత్మ యొక్క సేవ అర్చన దాస్య కైంకర్య ఎలా చెయ్యాలి అందుకని నిర్గుణ నిర్వికార శుద్ధ బుద్ధ చైతన్యం సగుణ సాకార సవయవంగా మనకు అందుబాటులోకి దిగటం అవతరణం ఆరోహణం అవతరణం ఏముంది అక్కడ ఎలాగంటే చిన్న దృష్టాంతం ఒక బంగిరివల్లి మామిడి పండ్లు గబ్బ నిండా పెట్టుకున్నాం తండ్రి కట్ట నెత్తిన పెట్టుకున్నాడు కుర్రవాడు పండు కావాలన్నాడు వాడు ఆరాటి కొద్ది పండిద్దాం అనుకున్నాడు వీడు ఎగరలేడు వాడు ఇవ్వలేడు బ్రాహ్మణులభ్యే ఫలే లోభ దుర్బాహులు వామన అన్నాడు అడిగారు అందరూ ఏం చేయాలి వాడు ఆటాడుపడుతున్నాడు వాడి ఎందరి అనుగ్రహం చేత ప్రేమ చేత వాత్సల్యంతో ఆ తండ్రి దంపనెత్తలు పెట్టుకోగలుగుతున్న తండ్రి ఉండి కూర్చున్నాడు అరే అందుకోరా నీ ఇష్టం ఈ వీడి లెవెల్కి వెళ్ళాడు కాబట్టి మన స్థాయికి మనకు అందుబాటుగా అస్తూరే తిలకం తలాట భల్లకే పక్షస్థలే కౌస్తుభం అట్టంటే మనకు బాగా అందంగా తెలుస్తుంది ఎందుకంటే అద్దం దగ్గర మేకప్ పోతూ ఉంటాం కదా మనం రోజు అయ్యే మేకప్ ఒకసారి స్వామివారి అందుకే ఆయన కళ్యాణం ఆయన గుంజల సేవ ఏకాంత సేవ రథోత్సవ సేవ ఏదో శ్రపర సేవ తిరువంజన సేవ అవండి ఇక రోజు ఆయన గుడ్లో పెట్టి నీళ్ళు పోస్తుంటారా పోస్తుంటే ఆయనకి ఏం ఉక్కిరి బిక్కిరి కాదు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆరాధన చేయటానికి వీలుగా పరమాత్మ మనకు సౌలభ్యం కోసం భక్త సురభుడు కనుక కృతార్థులు కావటానికి జీవకోటి ఎందు అప్రమేయమైన అనుగ్రహ విశేషంతో అలా సులభుడై అవతరించాడు కనుక అవతారం సరే మరేది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ గర్వంధుల రూపుమా పుట్టకే కాని ఆ చిరంజీవి నిన్న 5 గంటలు బయలు చెప్పాట అది కదా హరికథలోకి వస్తే ఆయన కుర్రవాడైపోతాడు మనిషిని చూస్తే మళ్ళీ ముసల్తానం తప్పొద్ది దుంపదు శరీరానికి ఆదిభట్ట నారాయణదాసు గారిని ఒక వేదిక మీదకి ఇద్దరు పట్టుకొని ఎత్తుకొని పోతున్నారు హరికథ చెప్పడ అనుమతి సందేశం 75 ఏళ్ల సమయంలో అది వార్ధక్యంలో ఆయన ఆ సమయంలో హరికథని వినగలిగా ఒక్క హరికథ అనుమతి సందేశం ఆ ప్లాట్ఫారం మీద బెంగళూరు నాగరత్నం తిరుపతి వెంకటశాస్త్రి గారు ఓ పెద్ద సమాధి మళ్ళీ ఆ ముహూర్తులు వస్తారా మనుషులు వస్తారా వేదికలు వస్తారా ఎక్కువ భక్తి వెళ్తున్నారు ఆ ముందు కిసొట్లో కూర్చున్నారు ఏం మంచి కుర్రవాళ్ళు కొంచెం బుద్ధి ఉంటూ ఉంటారు కదా ఇంతమంది భక్తి కడుతున్నారు ఈయన చెప్పేది అరికరా గిరికరా ఎవరు ఈ ముసరాయనే కానీ చెవులో పడ్డది వెళ్ళి కూర్చొని ప్రార్థన మొదలుపెట్టి నేను ఇవాళ అరికెట్టుదామని వచ్చాను కానీ ఇక్కడ మా కుర్రవాళ్ళు కొంతమంది గిరికథ చెప్పాలంటున్నారు అందుకని గిరికథే చెబుతున్నారు అప్పుడప్పుడు ఆశువులో ఆయన గిరిజా కళ్యాణం హరికథ అన్నారు అది అచ్చ తెలుగులో ఉంది నేను చదివే ముక్కుకే ముక్కు దూరలే అచ్చ తెలుగులో తెలుగు ఏమనకు అర్థం కానీ తెలుగు అది అంత గ్రాంధికమైన అచ్చ తెలుగులో ఆశు కవిత్వంలో అప్పుడు రాస్తే
శిష్యులు చెప్పు రాసుకున్నారు అంటేనే అది గిరిజా కళ్యాణం చిన్న పుస్తకం ప్రింట్ కూడా అయింది. నేతి లక్ష్మీనారాయణ గారి దగ్గర చూసి నేను చదువుకున్నాను. అలాగే అది ఏమిటంటే ఆయన వయస్సు అక్కడి నుంచి లేచాడు అరక దగ్గరాడు ఓ బ్రహ్మాండం గందరగోళం చేసి. అట్లాగే మా చెరటిని అరక మీద దిగాడంటే ఎగురుతాడు గంతులు వేస్తాడు ఆ గాత్రం అది ఎక్కడొస్తుందో. అంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామదూతము శరణం ప్రపద్యే. ఆయన శ్రీరామదూత ఆవేశిస్తాడు పురతనంలాగా వచ్చి బ్రహ్మాండంగా ఇవాటికి హరికట వేయుడు అద్భుతంగా. ఎందుకంటే కళకు ముసలితనం లేదే. కంఠసారాలు చివర ఇచ్చిన రికార్డు భగవద్గీత అది అజరామరం. ఇవాటికి భగవద్గీత అంటే భగవద్గీతే. ఇంకోరెవరన్నా భగవద్గీత వేస్తే వాడు ఒట్టి గీతే మిగులుతుంది. కనుక కళ యొక్క స్వరూపం భగవద్ అనుగ్రహం కనుక. అందుకని వయస్సు దీనికి లేకపోయినా శరీర ధర్మం ఒప్పుగా దీని దుంపదేది ఇది పెట్టబడుతుంది. అందుకని ప్రవచనాలన్నీ మానేశా పూర్తిగా నమస్కారం చేసి దూరంగా. అయితే ఎందుకు వచ్చా ఆ బంగారం వదిలిపెడతాగా నన్ను వస్తే కానీ నిండేదని పట్టు పట్టాడు. అతని పట్టుకు ఏం చేయాలా. భగవంతుడు కూడా భక్త పరాధీను. రామాది అవతారాలు ఎందుకు వచ్చినాయి అంటారు. రావణాసురుడు కప్పడానికి ఆ కాదు. రక్షోవధారైవ న కేవలం హరియర్ మత్స్యావతార. అధికారులైన ఉత్తమోత్తములైన పరమభక్తుల్ని అనుగ్రహించడానికి. ఇందులో కాకులు ఉన్నాయి, గద్దలు ఉన్నాయి, రాక్షసులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, జడదారులు ఉన్నారు, బ్రహ్మర్షులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, యోగులు ఉన్నారు, భోగులు ఉన్నారు, వియోగులు ఉన్నారు, విరాగులు ఉన్నారు, రాగులు ఉన్నారు. ఇంతమందిని అనుగ్రహించడానికి పరమాత్మ వచ్చాడు. ఎందుకని భక్తికి సులభుడు కదా. భగవంతుణ్ణి కట్టాలంటే ఏమిటన్నారు ఒక్కటే తాడు సర్వేశ్వరుండూరి పునతూప ధనమునరే భక్తి ధనముగా. ఉత్తరా సుబ్బారావు గారు పుష్పతులాభార నాటకంలో నారదుని మాట సర్వేశ్వరుండకు శౌరి తులదూప ధనమున్నదే భక్తి ధనముగా. ఏక ఏవ రచనగా మధ్య భక్త్యా. భక్తి అనే తాడు దొరికితే భగవంతుడు బుద్ధుడు. కనుక మీ అందరి మహానుభావులు ఇంతమంది మహానుభావుల యొక్క దర్శనం శంకర భగవత్పాదులు అవతరించిన పవిత్రమైన రోజున భరించడం నాలుగు మాటలు మాట్లాడుకోవటం ఒక మహత్తర భాగ్యంగా అవకాశంగా భావించి వచ్చాగా. నేనేదో చెబుదామని కాదు చెప్పడానికి కాదు. నన్ను అనవసరంగా అల్లరి పెట్టాడు మా కోట సత్యనారాయణ శాస్త్రి. అది చెప్తాను ఇది చెప్తాడు కాబట్టి మీకు తెలుసు నేను ఏం చెప్తాను. మీరు నమ్మరు అట్లా ఉంచండి. ఇక్కడ దుష్ట శిక్షణ శిష్ట లక్షణార్థమే అవతారమా. అయితే మరి ఈ అవతారాలకు ఏమిటి ప్రయోజనం. ముఖ్యంగా అవతార ప్రయోజనం అదేనే కాదు ధర్మస్థాపన.